తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు త్రుట్లో తెప్పిన పెను ప్రమాదం. సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వస్తుండగా కొండపాక మండలం బండార్ దర్గా కమాన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హరీష్ రావు కాన్వాయ్ ముందు వెళ్తున్న కారుకు ఒక్కసారిగా అడవి పందులు అడ్డు వచ్చాయి. దీంతో ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే వచ్చే పైలట్ కారు, ఆ తర్వాత ఉన్న హరీష్ రావు కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. హరీష్ రావు ప్రయాణిస్తున్న కారు ముందు భాగం కొంతమేర ధ్వంసమైంది. మరో కారులో మంత్రి హరీష్ రావు హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. మళ్ళీ పాస్ అయితే